హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టీఎస్పిఎస్సీ అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి మనము స్టేట్ లెవెల్ గ్రూప్ 2 ఎగ్జామ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం అండి. జనవరి 22 సండే రోజు ఈవినింగ్ 6:00 నుంచి 8:30 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం అండి. సో దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. అయితే ఇక్కడ మనం చూడండి, గ్రూప్ 2కి సంబంధించి మనము టాప్ 50 ర్యాంకర్స్కి కంప్లీట్గా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నామండి. టాప్ 50 మెంబర్స్కి ఫ్రీగా మనం కోర్సు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మిగతా ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్తో, అంటే 50% డిస్కౌంట్తో మనము కోర్సు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ అనేది అటెండ్ చేసుకోండి. అదేవిధంగా ఇమీడియట్గా ర్యాంక్ మనకు స్టేట్ లెవెల్లో మనం ఏ రేంజ్లో ఉన్నాం అనేది జనరల్ స్టడీస్ పైన ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోండి. అయితే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. కేవలం 20 రూపాయలు మాత్రమే అండి ఫ్రీ కోచింగ్ టాప్ 50 మెంబర్స్కి. అదేవిధంగా మిగతా వాళ్ళకి 50% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరికీ షేర్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. చూడండి, క్రింది వాటిలో సరికా అనే అంశాన్ని గుర్తించండి. చూడండి, క్వాడ్ కూటమి అంటున్నామండి. క్వాడ్ క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్ అండి. క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్ని క్వాడ్ అంటామండి. చూడండి, ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి క్వాడ్ కూటమి ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే, యాక్చువల్గా ఇది 2007లో ఏర్పాటు చేయబడిందండి. సో క్వాడ్ కూటమి ఎందుకు ఏర్పాటు చేసిరట అంటే, చూడండి, ఇండో పసిఫిక్ రీజియన్లో, అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యాన్ని కౌంటర్ చేయడం కోసం. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందండి, ఆధిపత్యాన్ని పెంచుకోవడం జరుగుతుందండి. సో చైనాని కౌంటర్ చేయడం కోసము క్వాడ్ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. సో మరి క్వాడ్ కూటమి సమావేశాలు మాత్రం 2021 నుంచి జరుగుతున్నాయండి. ఓకేనా, 2021 నుంచి జరుగుతున్నాయి. 2021లో ఇది అమెరికాలో జరిగినాయండి. సో వర్చువల్ విధంగా జరిగినాయండి. అమెరికాలో వర్చువల్ అంటే దృశ్య మాధ్యమం, అంటే ఆన్లైన్ ద్వారా జరిగిందండి. నెక్స్ట్ 2022 సమావేశాలు అనేవి జపాన్లో జరిగినాయండి. జపాన్లో సమావేశాలు జరిగాయి. సో నెక్స్ట్ 2023 సమావేశాలు జరిగినప్పుడు దాని గురించి మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది క్వాడ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐటియూటీ చూడండి. ఇక్కడ ఐటూ అంటే చూడండి, ఐటూ అంటే ఐ అంటే ఇండియా, ఇంకొక ఐ అంటే చూడండి మనకు ఇజ్రాయెల్ అండి, ఇజ్రాయెల్ కంట్రీ అండి. నెక్స్ట్ యూ టూ అంటే ఒక యూ అంటేనేమో యుఎస్ అండి, ఇంకొక యూ అంటే యుఏఈ అండి. ఓకేనా, దీని చూడండి, ఐటియూటూ కూటమి అమెరికా, యుఏఈ, ఇజ్రాయెల్, ఇండియా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ ఏయుకేయుఎస్ అండి. చూడండి, ఏ అంటే ఆస్ట్రేలియా, ఎస్ కరెక్ట్. యూకే అంటే యూకే అండి, యుఎస్ అండి, సౌత్ ఆఫ్రికా లేదు. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, ఆప్షన్ 3 ఏయుకేయుఎస్ కూటమి. ఇది 2021లో ఏర్పాటు చేయబడిందండి. ఓకేనా, 2021లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఐటియూటూ కూటమి అనేది 2022లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 2021 ఇది, 2022 ఇదండి. ఓకేనా, సో ఏయుకేయుఎస్. ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే అంటే యూకే అండి, యుఎస్ అంటే యుఎస్ అండి. ఇక్కడ సౌత్ ఆఫ్రికా అనేది ఉండదు. నెక్స్ట్ ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై అనే ప్రదేశము చైనాలో ఉంటుంది కాబట్టి ఎస్సీఓ హెడ్ క్వార్టర్ అనేది చాలామంది షాంఘైలో ఉంటుంది అనుకుంటారు. చాలా పెద్ద తప్పండి, అది బీజింగ్లో ఉంటుందండి. బీజింగ్, చైనా క్యాపిటల్ అయినా బీజింగ్లో ఉంటుంది. చాలామంది ఎస్సీఓ హెడ్ క్వార్టర్ ఏంటంటే షాంఘై అనుకుంటారు, కాదు బీజింగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎస్సీఓలో దేశాలు ఫస్ట్ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్. ఒక్కసారి ఫస్ట్ చూడండి, ఇది షాంఘై 5గా ఏర్పడిందండి. ఈ ఫస్ట్ ఫైవ్ కంట్రీస్తో ఇది 2001లో ఏర్పడింది. 2001లో ఏర్పడిందండి షాంఘై 5. అయితే ఇండియా, పాకిస్తాన్ అనేవి 2017లో సభ్యదేశాలుగా ఏర్పడిన తర్వాత షాంఘై సభ్యదేశాలు ప్రస్తుతం 8 అయినాయండి. ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యదేశాల సంఖ్య 8 అండి. ఎస్సీఓ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలండి. నాటోకి అగెనిస్ట్గా చైనా ప్రారంభించిన కూటమండి నాటో. ఓకేనా, నాటో, ఎన్ఏటీఓ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, 1949 ఏప్రిల్ 4 రోజు ఏర్పడ్డదండి నాటో. నాటోని కౌంటర్ చేయడం కోసం, నాటో ప్రాబల్యం తగ్గించడం కోసం, దాన్ని కౌంటర్ చేయడం కోసం అమెరికా కూటమికి వ్యతిరేకంగా, నాటో కూటమికి వ్యతిరేకంగా చైనా దేశం అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చైనా ఏం చేసిందంటే ఏఐఐబి అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఏఐఐబి
ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఇది 2016లో ఏర్పాటైంది. ఇది చైనాలోని షాంఘైలో ఏర్పాటు చేయడం జరిగింది. షాంఘై, ఓకేనా, షాంఘైలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడం కోసం, వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసం చైనా ఏఐఐబి, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మోర్ దెన్ 120 కంట్రీస్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి. ఇది నెంబర్ అడగకపోవచ్చు కానీ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ అండి. వాషింగ్టన్ అంటే అమెరికా దేశంలో ఉంటుంది, ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉండదు కాబట్టి థర్డ్ ఆప్షన్ మనకి ఆన్సర్. దిస్ ఈజ్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత్లో జరగబోతున్న G20 సమావేశాల్లో భాగంగా బిజినెస్ 20 అంటే B20 సమావేశాలు జనవరి 22-24 2023 వరకు ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి అంటే గాంధీనగర్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో జరగబోతున్నాయి. చూడండి, భారతదేశంలో G20 సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయండి? 2023 September 9 and 10. ఈ రెండు డేట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. 9 and 10 ఈ రెండు రోజుల్లో G20 సమావేశాలు భారతదేశంలో జరగబోతున్నాయి. ప్రజెంట్ G20 సమావేశాలకు సంబంధించి భారతదేశం అధ్యక్ష దేశంగా ఉన్నదండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సమావేశం రోజు ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మోర్ దెన్ 210 210కి పైగా సమావేశాలు జరగబోతున్నాయి భారతదేశంలో G20కి సంబంధించి. అంటే దాదాపుగా ఏదో ఒకటి న్యూస్లో ఉంటుంది, ఏదో ఒక సమావేశం జరుగుతూనే ఉంటుందండి. రీసెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సమావేశం అనేది G20 దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి సమావేశం పూణేలో జరిగిందండి. పూణేలో జరిగింది. ఇక్కడ ఏమంటున్నామండి, బిజినెస్ 20 సమావేశం అంటే 20 కంట్రీస్ కదా G20లో, అంటే 19 దేశాలు ఒక యూరోపియన్ యూనియన్, అంటే G20లో భాగంగా B20 జరగబోతుంది. ఎక్కడ అంటే గాంధీనగర్లో జరగబోతుంది. దీనికి సంబంధించి ఆన్సర్ ఏమంటున్నాము అంటే గాంధీనగర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య 21వ సైనిక విన్యాస, సారీ, నావికా విన్యాసాలు, ఓకేనా, నేవల్ ఎక్సైజ్ అంటామండి, నేవల్ ఎక్సైజ్ పశ్చిమ సముద్ర తీరంలో జనవరి 16 నుంచి 20 వరకు 2023 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. అయితే ఆ విన్యాసాలకు పేరేంటి అని క్వశ్చన్ అండి. వరుణ అండి, ఓకేనా, వరుణ అండి. ఓకే, ఇండియా మరియు ఫ్రాన్స్, ఇక్కడ చూడండి, ఇండియా మరియు ఫ్రాన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫ్రాన్స్కి మధ్య చాలా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయండి. అది వాణిజ్య పరంగా కావచ్చు, రక్షణ పరంగా, ఓకేనా, అది ట్రేడ్ పరంగా అండ్ డిఫెన్స్ పరంగా కూడా. సో దీని గురించి కొంచెం మనం డిస్కషన్ చేయబోతున్నామండి. ఇక్కడ నేవల్ ఎక్సర్సైజ్ అండి, ఓకేనా, నేవీ ఎక్సర్సైజ్ అనేది వరుణ అండి. అదే గరుడ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ అండి, ఆర్మీ, ఓకేనా, ఆర్మీ అండి. నెక్స్ట్ ఇది ఏంటంట అంటే శక్తి ఎక్సర్సైజ్ అండి, ఓకేనా. శక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఫ్రాన్స్కు మధ్య, చూడండి, ఇక్కడ ఫస్ట్ నేవీ తర్వాత ఆర్మీ, ఇది జాయింట్ ఎక్సర్సైజ్ అండి. అంటే నేవీ, ఆర్మీ, నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్ అండి, ఓకేనా, ఎయిర్ ఫోర్స్ సంబంధించి, ఎయిర్ ఫోర్స్, ఓకేనా, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి జస్ట్ అ మూమెంట్ ఒక్కసారి చూడండి. సో ఇది వరుణ అనేది నేవీ అంటున్నాము, ఓకేనా, గరుడ అనేది ఎయిర్ ఫోర్స్ అండి, ఎయిర్ ఫోర్స్, చిన్న మిస్టేక్ చూసుకోండి. తర్వాత ఇదేంటంట అంటే ఆర్మీకి సంబంధించిందండి, ఆర్మీకి సంబంధించి జస్ట్ కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, గరుడ శక్తి, గరుడ శక్తి అనేది ఇండియా మరియు ఇండోనేషియా అండి, ఇండోనేషియా, ఓకేనా, ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అండి, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. సో చూడండి, ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఫ్రాన్స్ ఇండియా మధ్య ఎక్సైజ్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే చూడండి, మరి పశ్చిమ సముద్రము అంటే ఇండియాకి వెస్ట్ సైడ్ అండి, ఇండియాకి అంటే వెస్ట్రన్ సైడ్ అన్నమాట. అంటే పశ్చిమ తీరం అంటే ఇటువైపు తూర్పు తీసుకుంటే ఇటువైపు పశ్చిమ అంటే అంటే మహారాష్ట్ర, కర్ణాటక, అంటే జనరల్గా మహారాష్ట్ర ప్రాంతాన్ని పశ్చిమ తీరం అని కూడా అంటారండి. అంటే మహారాష్ట్ర నుంచి అక్కడ జరుగుతున్నాయన్నమాట. అయితే చూడండి, మరి ఇండియా ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల గురించి చిన్న బ్రీఫ్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు రాఫెల్ యుద్ధ విమానాలు గుర్తులు ఉండాలండి. రాఫెల్ అంటే గాలి దుమారం అండి. రాఫెల్ యుద్ధ విమానాలు 59,000 కోట్ల రూపాయలతో ఇండియా ఫ్రాన్స్ దేశాలు రాఫెల్ ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. ఏ సంస్థ రాఫెల్ యుద్ధ విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందంటే దసాల్ట్ ఏవియేషన్ అండి, ఓకేనా, దసాల్ట్ ఏవియేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ అండి. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలు,
36 రాఫెల్ యుద్ధ విమానాలు భారతదేశానికి మొత్తం చేరడం జరిగిందండి. అదేవిధంగా ఇండియా ఫ్రాన్స్ అనగానే మనకు ఐఎస్ఏ గుర్తు రావాలి. ఐఎస్ఏ 2015 అండి నవంబర్ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి, అంటే అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది 2015 ఏర్పాటు కావడిందండి. అయితే 2015 కాప్ 21 సదస్సు జరిగిందండి. కాప్ 21 సదస్సు జరిగినప్పుడు, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పర్యావరణ సదస్సు అది జరిగినప్పుడు, భారత్ ఫ్రాన్స్ దేశాలు కూడా ఇక్కడ ఐఎస్ఏని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని హెడ్ క్వార్టర్, ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ దీని గురించి మనకు కూడా తెలియాలండి, గుర్గావ్లో ఉంటుందండి. గుర్గావ్ అనేది హర్యానా స్టేట్లో ఉంటుంది. గుర్గావ్ అనేది హర్యానా స్టేట్లో ఉంటుంది. ఓకేనా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది గుర్గావ్లో ఉంటుందండి, అంతర్జాతీయ సౌర కూటమి. ప్రస్తుతం దీంట్లో సభ్యదేశాలు మోర్ దెన్ 120+ అండి. ఓకేనా, 120+ దేశాలు ఐఎస్ఏలో సభ్యదేశాలుగా ఉన్నాయండి. సో ఇది గుర్తుపెట్టుకొని, రాఫెల్ యుద్ధ విమానం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన ఈ సంబంధాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో శుక్రయాన్ ప్రయోగాన్ని 2024 నుంచి ఏ సంవత్సరానికి మార్చింది? యాక్చువల్గా 2024 డిసెంబర్ ఎండింగ్ కల్లా శుక్రయాన్ ప్రయోగాన్ని చేయాలని ఇస్రో భావించింది. కాకపోతే వాతావరణ పరిస్థితుల విధంగా, అదేవిధంగా భారతదేశంలో చంద్రయాన్3 మనము లాంచ్ చేయబోతున్నాము, ఆదిత్య L1 లాంచ్ చేయబోతున్నాము, అదేవిధంగా గగన్యాన్ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నాము. ఎందుకంటే అంతరిక్షంలో మనుషులను పంపే కార్యక్రమం గగన్యాన్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మంగళయాన్2 కూడా మనము లాంచ్ చేయబోతున్నాం కాబట్టి వీటన్నింటి వల్ల అది పోస్ట్పోన్ కావడం జరిగింది. మరి ఏ సంవత్సరానికి పోస్ట్పోన్ అయిందంటే 2031 పోస్ట్పోన్ కావడం జరిగిందండి. ఓకేనా, చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్స్ ఏమని చెప్పొచ్చు అంటే చంద్రయాన్3, అదేవిధంగా మనకు ఆదిత్య L1 అండి, అదేవిధంగా గగన్యాన్ ప్రాజెక్ట్, మంగళయాన్2, ఈ విధంగా చాలా ప్రయోగాలు చేయబోతున్నాం కాబట్టి నెక్స్ట్ 2031 వరకు దీన్ని శుక్రయాన్ని ప్రయోగించడం జరిగిందండి. వీనస్ అంటే శుక్రుని పైన శుక్రునికి శాటిలైట్ పంపించడం అండి, అంటే ఉపగ్రహాన్ని పంపించడం అనే కార్యక్రమం 2031 పోస్ట్పోన్ కావడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ నివేదిక గ్లోబల్ 500 2023 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థ ఏది? గ్లోబల్, చూడండి, గ్లోబల్ 500 అనే సంస్థ ఉంటుందండి. 2023లో నివేదిక ఇచ్చింది. అయితే యాక్చువల్గా ఏంటంటే 2022 నివేదిక ఇవ్వాలి, అంటే 2022 సంబంధించిన సమాచారం అనేది 2023లో నివేదిక ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి ప్రపంచంలో అత్యంత విలువైన, మోస్ట్ వాల్యుబుల్ సంస్థ ఏదంటే అమెజాన్ అండి. అమెజాన్ సంస్థ అండి, అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఇక్కడ నిలవడం జరిగిందండి. అమెజాన్ సంస్థ అనేది ఫస్ట్ ప్లేస్ అండి. యాపిల్ సంస్థ సెకండ్ ప్లేస్. ఇది ఫస్ట్ ప్లేసు, ఇది సెకండ్ ప్లేసు. ఇండియాలో ఫస్ట్ ప్లేసు టాటా గ్రూప్ అండి. ఇన్ఫోసిస్ అనేది ఇండియాలో సెకండ్ ప్లేస్ అండి. ఇండియాలో సెకండ్ ప్లేసు ఇన్ఫోసిస్. ఓకేనా, జనరల్గా పర్టికులర్గా ఇండియాలో ఎంత ర్యాంక్ అని అడగకపోవచ్చు. 69 ఉందండి. ఓకేనా, టాటా గ్రూప్ అనేది 69 ఉంది. అయితే చూడండి, అమెజాన్ ఫస్ట్ ప్లేస్ అంటున్నాం. అమెజాన్ 1994 ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇది ఈ కామర్స్ సంస్థ అండి, ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అండి. జెఫ్ బెజోస్ అనే వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగిందండి. నెక్స్ట్ యాపిల్ సంస్థ అనేది, అంటే పర్టికులర్ ఇయర్ ఏం అక్కర్లేదు, జస్ట్ రిమైండ్ చేసుకోండి, యాపిల్ సంస్థ 1976 అండి. ఓకేనా, సో నెక్స్ట్ టాటా గ్రూప్ అనేది 1868, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇన్ఫోసిస్ సంస్థ అనేది 1981 ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా ఇన్ఫోసిస్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే ఇన్ఫోసిస్ సంస్థ స్థాపించింది నారాయణమూర్తి, సుధామూర్తి అండి. సో వీళ్ళ గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. అదేవిధంగా కోఫౌండర్ నందన్ నిలేకర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నందన్ నిలేకర్ ఆధార్ సృష్టికర్త అంటారండి, ఫాదర్ ఆఫ్ ఆధార్ కార్డ్ నందన్ నిలేకర్ అంటారండి. అదేవిధంగా సుధామూర్తి, అదేవిధంగా ఇక్కడ నారాయణమూర్తి వాళ్ళ దంపతుల కూతురు అక్షితామూర్తి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వాళ్ళ భార్య అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇదంతా రెగ్యులర్గా మనం రిపీట్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా క్లాసులు ఫాలో అయితే కనుక మీకు ఇవన్నీ కూడా రిపీట్ అయితేనే ఉంటాయి. ఇంకా మీకు చదవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా గుర్తుంటుందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అమెజాన్ అండి. సో నెక్స్ట్ మీరు చూసుకోండి, యాపిల్ సంస్థ ఉంది కదా, సో ఈ యాపిల్ సంస్థ ఫౌండర్ ఎవరు అనేది మీరు తెలిస్తే కనుక కమెంట్లో పోస్ట్ చేయండి, యాపిల్ ఫౌండర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని ZEV శూన్య ఉద్గారాల వాహనాలు
అంటే జీరో ఎమిషన్స్ వెహికల్ అండి, జీరో ఎమిషన్స్ వెహికల్స్. పరిశోధన కేంద్రం రిపోర్టు ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం విద్యుత్ త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో 85% పైగా లక్ష్యాన్ని సాధించింది? ఏ రాష్ట్రము అంటే అసోం స్టేట్ అండి. అసోం స్టేట్ అనేది ఇండియాలో పర్సంటేజ్ పరంగా హయ్యెస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే విద్యుత్ వాహనాలు అమ్మకాలలో 85% పైగా లక్ష్యాన్ని సాధించడం జరిగింది. యాక్చువల్గా 2025-26 కల్లా 100% ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది అసోం గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. మరి ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వల్ల లాభం ఏంటి అంటే జీరో పొల్యూషన్ అండి. ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి, ఎకో ఫ్రెండ్లీ కాబట్టి, పర్యావరణానికి ఇక్కడ ఎలాంటి నష్టం జరగదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు పైన భారీ డిస్కౌంట్లు అదేవిధంగా తగ్గింపు ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే అసోం అండి. సెకండ్ ప్లేస్ ఉత్తరాఖండ్ అండి, దిస్ ఈజ్ సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ ప్లేస్ ఇక్కడ చండీగఢ్ అండి, థర్డ్ ప్లేస్ చండీగఢ్ అండి. ఓకేనా, ఇది కేంద్రపాలిత ప్రాంతం. తెలంగాణ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. ఓకేనా, సో ఆన్సర్ అసోం స్టేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో సంసాద్ ఖేల్ మహాకుంభ్, సంసాద్ ఖేల్ మహాకుంభ్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారంటే బస్తీ జిల్లా అండి, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ సంబంధించి రీసెంట్గా రెండు ఇష్యూస్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ఏమంటున్నాం, సంసాద్ ఖేల్ మహాకుంభ్. ఈ సంసాద్ మేల్ ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా 40,000కు పైగా క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారండి. ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫర్దర్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, సాయ్ అంటారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సాయ్ ఏదైతే ఉంటుందో సాయ్ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుందండి. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ని క్రీడాకారులు ఎంకరేజ్ చేయడం కోసం ఈ పోటీలు జరుగుతున్నాయండి. ఎక్కడ జరుగుతున్నాయి అంటున్నాం అంటే బస్తీ జిల్లా, ఉత్తరప్రదేశ్. ఇంకొకటి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకున్నాడండి. ఓకేనా, ఓడిఓఎస్ అండి, అంటే వన్ డిస్టిక్ వన్ స్పోర్ట్, వన్ డిస్టిక్ వన్ స్పోర్ట్ అనే స్కీమ్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటంటే అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ మొత్తం 75 డిస్టిక్స్ ఉంటాయండి. ఇండియాలో హైయెస్ట్ డిస్టిక్స్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. వన్ డిస్టిక్ వన్ స్పోర్ట్ అనే స్కీమ్ తీసుకొచ్చిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి. అంటే ఏం లేదండి, డిస్ట్రిక్ట్స్ వైజ్ స్పోర్ట్స్ పర్సన్స్ని క్రీడాకారులని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయకోవడం కోసము, అదేవిధంగా అంతర్జాతీయ ప్లేయర్లుగా వాళ్ళని మలచడం కోసము ఒలింపిక్స్ ఏ టార్గెట్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అండి. ఓకేనా, సో ఇది బస్తీ జిల్లా, ఉత్తరప్రదేశ్ అండి. సో వారణాసి అంటే మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీ అండి. భువనేశ్వర్ లేదంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అండి, ఖేలో ఇండియా యూనివర్సిటీ. చూడండి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఫస్ట్ టైం ఎక్కడ జరిగినాయండి, భువనేశ్వర్ అండి, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరగడం జరిగిందండి. ఓకేనా, దానికి సంబంధించి మరి భోపాల్ మధ్యప్రదేశ్లో రీసెంట్గా చూడండి, సారీ ఇక్కడ ఇండోర్లో జరిగినాయండి. ఓకేనా, ఇండోర్లో ప్రవాసీ భారతీయ దివాస్ జరిగిందండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ మాత్రం బస్తీ జిల్లా, ఉత్తరప్రదేశ్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓడిఐ క్రికెట్ చరిత్రలో చిన్న వయసులో డబుల్ సెంచరీ, భారతదేశం తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ అంటే 19 ఇన్నింగ్స్ అండి, 1000 పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరు? సో ఎవరు అంటే శుభ్మన్ గిల్ అండి, శుభ్మన్ గిల్. చూడండి, ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్స్ అండి. వన్ డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో చిన్న వయసులో కేవలం ఈయన 23 ఇయర్స్ మాత్రమే, 23 ఇయర్స్, జస్ట్ 23 ఇయర్స్లో వయసులోనే హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పైన డబుల్ సెంచరీ వేయడం జరిగిందండి. భారతదేశంలో అతి తక్కువ ఇన్నింగ్స్లో 1000 పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరు అంటే శుభ్మన్ గిల్ అండి. గతంలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పైన 24 ఇన్నింగ్స్లో ఆ రికార్డు ఉండేది, దాన్ని బ్రేక్ చేయడం జరిగిందండి. అదేవిధంగా చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన పర్సన్ అండి. ఇప్పటివరకు డబుల్ సెంచరీ చేసిన పర్సన్స్ 8 మెంబర్స్ ఉంటే అందులో ఇండియన్సే 5 మెంబర్స్ ఉన్నారండి. ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండి. తర్వాత సేవాగ్ కూడా ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ 3 టైమ్స్ డబుల్ సెంచరీ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇషాన్ కిషన్, అదేవిధంగా శుభ్మన్ గిల్ అండి. అదేవిధంగా వేరే దేశాల నుంచి తీసుకుంటే క్రిస్ గేల్,
మార్టిన్ గప్తిల్ నుండండి, అదేవిధంగా ఫకర్ జమాన్ అనే ఒక క్రికెటర్ ఉండడండి. ఈయనే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా డబుల్ సెంచరీ సాధించడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ శుభ్మన్ గిల్లో. అదేవిధంగా ఈయన కంటే ముందు అంటే జస్ట్ 24 ఇయర్స్లోనే ఇషాన్ కిషన్ అనే వ్యక్తి ఇక్కడ 24 ఇయర్స్లోనే సాధించడం జరిగింది. సో ఆయన బంగ్లాదేశ్ పైన సాధించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర వెనుకబడిన కులాలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉపవర్గీకరణకు 2017లో నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్, ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే 2017లో రోహిణి కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, చూడండి, ఇతర వెనుకబడిన కులాల ఉపవర్గీకరణ కోసము. ఓకేనా? పదవీ కాలాన్ని 13వ సారి ఎప్పటి వరకు పొడిగించడానికి కేబినెట్ ఆమోదించింది. ఎప్పటి వరకు అంటే జూలై 2023 వరకు. ఓకేనా? ఓబీసీలలో మళ్ళీ ఉపవర్గీకరణ. ఓకేనా? అంటే వర్గీకరణ అంటే చూడండి, సపోజ్ ఓబీసీ ఉంది కదండి, జనరల్గా సెంట్రల్లో అయితే ఓబీసీ, స్టేట్లో అయితే ఓన్లీ బీసీ అంటారండి. ఇందులో బీసీలో బీసీఏ, బీసీబి, సిడిఈ ఇలా వర్గీకరిస్తారు. కాబట్టి ఓబీసీలో కూడా వర్గీకరణ కోసము ఇలా అంటే ఏబీసీ, ఓబీసీఏ, ఓబీసీబి, ఓబీసీసి ఇలా వర్గీకరణ కోసం 2017లో నియమించిన కమిషన్ రోహిణి కమిషన్, గుర్తుపెట్టుకోండి. అయితే దీని పదవీ కాలాన్ని 13వ సారి పొడిగించడం జరిగింది. అంటే రెగ్యులర్గా పొడిగిస్తారని చెప్పడానికి ఇదండి. సో ఎప్పటి వరకు అంటే జూలై 2023 వరకు పొడిగించడం జరిగిందండి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మన ఎంఆర్పిఎస్ గురించి కూడా కొంచెం ఐడియా ఉండాలండి. ఎంఆర్పిఎస్ తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ కూడా చాలా ఇంపార్టెంట్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండి ఇది, ఫెడరేషన్. ఎస్, దీని మందకృష్ణ మాదిగ 1994లో నేను ప్రారంభించిండండి. ఇందులో కూడా ఏంటంటే ఎస్సీల వర్గీకరణ కోసం అండి. అంటే ఎస్సీలో సపోజ్ ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసి ఇలా వర్గీకరణ కోసం ఆయన పోరాటం చేస్తుండండి. కాబట్టి ఇది కూడా కొంచెం ఐడియా కోసం మీకు చెప్పడం జరిగింది, గుర్తుంచుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరంలో 9 రాష్ట్రాల్లో అంటే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు, అంటే వచ్చే ఏడాది అంటే దాని తర్వాత సంవత్సరం 2024, ఎస్, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఈవీఎం మిషన్లను అదనంగా కొనుగోలు చేయడానికి 8 కోట్ల రూపాయలు కేంద్ర కేబినెట్ అంచనా వేసింది. అంటే చూడండి, 2023 సంవత్సరంలో 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎం మిషన్ల అవసరం ఉంటుంది. కాబట్టి ఈవీఎం మిషన్ల కొనుగోలు కోసము కేంద్ర కేబినెట్ 1,300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు దానికి ఆమోదం తెలపడం జరిగిందండి. సో ఎన్నికలు అనేది నిర్వహించేది కేంద్రంలో అయితే కేంద్ర ఎన్నికల సంఘం, అదే స్థానిక సపరిపాలనా సంస్థల్లో అయితే రాష్ట్ర ఎన్నికల సంఘాలండి. అయితే చూడండి, ఎన్నికలు నిర్వహించాలంటే ఇక్కడ ఏమంటున్నాము, ఈవీఎంలు అవసరం కదా. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అండి ఈవీఎంలో. మరి ఈవీఎంలో ఎవరు రూపొందిస్తారు, ఎవరు తయారు చేస్తారు అంటే 2 సంస్థలండి. ఒకటి బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. దీని హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉంటుందండి. ఓకేనా? బెంగళూరులో ఉంటుందండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ ఈసీఐఎల్, ఈసీఐఎల్ అనగానే మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉంటుంది. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అండి, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్. ఈసీఐఎల్ ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఈ 2 సంస్థలు కూడా ఈవీఎంలను రూపొందించడం జరుగుతుందండి, ఈవీఎంలను రూపొందించడం జరిగింది. అయితే రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనము న్యూస్లో చూడడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్కి ఇప్పట్లో రిమోట్ ఓటింగ్ ప్రతిపాదనలు అయితే ఏమీ లేదు, దానిపైన చర్చలు జరుగుతున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన తర్వాత అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొన్ని పార్టీలు రిమోట్ ఓటింగ్ అనే సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. సో దానిపైన తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. కాకుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇప్పుడైతే 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అండి. ఇది సాధ్యం అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్టు, రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్టు ఇది న్యూస్లో ఉంది. కాబట్టి దీని గురించి కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే రేపు ఏ ఎగ్జామ్లో అయినా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, 2023లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అంటే ఈ 3 రాష్ట్రాలు, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, నెక్స్ట్ తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎస్, కరెక్ట్ అండి. త్రిపురలో ఫిబ్రవరి 16, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతున్నాయి.
ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగును. ఎస్, ఇది కరెక్ట్ అండి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో 60 స్థానాల చొప్పున కలవు. అంటే త్రిపురలో 60, మేఘాలయ, నాగాలాండ్ అంటే 60 సీట్ల చొప్పున ఉండేవి. అసెంబ్లీ సీట్లు కాన్స్టెంట్గా 60, 60, 60 అలా ఉంటాయి. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఈయన 25వ వ్యక్తి అండి. ఓకేనా? సో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్. ఇతర కమిషనర్స్ ఎవరంటే అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్. ఓకేనా? అరుణ్ గోయల్ అండి. అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ అండి. ఓకేనా? ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంక ఏంటంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ అండి, మిగతా వాళ్ళు కమిషనర్ సపోర్టింగ్ స్టాఫ్ అండి. అంటే 1+2 ఫార్ములా ఫాలో అవుతామండి మనం. 1+2 అంటే ఒకరేమో ప్రధాన ఎన్నికల కమిషనర్, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ అండి. ఇద్దరిట్లో ఎవరైతే సీనియర్గా ఉంటారో ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ రిటైర్మెంట్ తర్వాత ఇందులో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషన్గా అపాయింట్మెంట్ కావడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి 6/65 ఇయర్స్ ఉంటుందండి. అంటే 6 సంవత్సరాల పదవీ కాలం, 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏదో ఒకటి ముందు వస్తే దాని ప్రకారము పదవి పూర్తి చేసుకోవడం జరుగుతుందండి. కాబట్టి అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి, ఏ, బి, సి మరియు డి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత రైతు సంఘం పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు సర్ చోటూరామ్ జాతీయ పురస్కారానికి ఎవరిని ఎంపిక చేసింది? ఎవరిని ఎంపిక చేసింది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇక్కడ అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందండి. అయితే ఏ వ్యక్తి అయితే దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్లకు ఇక్కడ అఖిల భారత రైతు సంఘం అండి. అఖిల భారత రైతు సంఘం అనేది పంజాబ్కు చెందిన రైతు నాయకుడు చోటూరామ్ నేషనల్ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈసారి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? కేసీఆర్ గారికి ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చోటూరామ్ పురస్కారం ఎవరికి వచ్చిందంటే కేసీఆర్ గారికి రావడం జరిగింది. అదేవిధంగా గుర్తుపెట్టుకొని రీసెంట్గా జనవరి 18 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ జరిగిందండి. సో ఎవరో కామెంట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, సార్ నేషనల్ పార్టీస్ చెప్పారు కదా, నేషనల్ పార్టీ దగ్గర ఏమంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ కదా అని. కాదండి, టీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడా పోటీ చేయలేదు. కనీసం 4 రాష్ట్రాల నుంచి పోటీ చేయాలి. జాతీయ పార్టీ కావాలంటే రాష్ట్ర పార్టీ హోదా ఉండి కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేసి కనీసం 11 సీట్లు లేదా కనీసం 2% పార్లమెంట్ సీట్స్ రావాలండి. ఆ విధంగా ఏ క్వాలిటీ కూడా, మినిమం క్వాలిటీస్ కూడా టీఆర్ఎస్కి లేవు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ పేరుని బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. ఒక పార్టీ పేరు మార్చే అవకాశము కేంద్ర ఎన్నికల సంఘంకి ఉందండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది పార్టీ పేరు మార్చే అవకాశం ఉందండి. అంటే ఒక పార్టీ కనుక పేరు మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటే ఏ పేరైతే మార్చుకుంటున్నారో అలాంటి పేరు ఏ పార్టీకి కనుక లేనట్లయితే, ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఏ పార్టీ అయితే పేరు మార్చుకోవాలనుకుంటుందో ఖచ్చితంగా పేరు మార్చుకునే అవకాశము ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుందండి. కాబట్టి సో మీ అందరికి ఒక క్వశ్చన్ అండి, ఎలక్షన్ కమిషన్ అనేది ఏ కేంద్ర మంత్రి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, అంటే విచ్ మినిస్ట్రీ, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధీనంలో కేంద్ర ఎన్నికల సంఘాలు కానీ రాష్ట్ర ఎన్నికల సంఘాలు కానీ పనిచేస్తాయో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదండి ఆన్సర్. నెక్స్ట్, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీ సీఎం అండి ఆయన. పినరాయి విజయన్ అంటే కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి. మమతా బెనర్జీ అంటే, మమతా బెనర్జీ అంటే టీఎంసీ పార్టీ అండి. ఆమెది టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ అండి. ఇది నేషనల్ పార్టీ. ఓకేనా? నేషనల్ పార్టీ 1998లో స్థాపించడం జరిగిందండి. వెస్ట్ బెంగాల్ అండి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఈ క్వశ్చన్ అనేది చాలా పెద్దదండి, ఒక్కసారి దీన్ని మొత్తం చదివే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మీరు స్క్రీన్ షాట్ తీసి నోట్ డౌన్ చేసుకుంటే బెటర్ అండి. ఎస్, ఒకసారి చూద్దాం మరి క్వశ్చన్. భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 23 నుంచి జనవరి 31 వరకు సెంట్రల్ విస్టా దగ్గర జరుగుతున్నాయి. ఎస్, ఫస్ట్ టైం సెంట్రల్ విస్టా దగ్గర. సెంట్రల్ విస్టా అంటే ఏంటంటే కొత్త పార్లమెంటు భవనాల సముదాయం ఏదైతే ఉందో, న్యూ పార్లమెంటు బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి పరిసర ప్రాంతాలు అండి. ఎస్, చూడండి ఇక్కడ జనవరి 23 నుంచి 23 నుంచి 31 అంటున్నారు. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో
ఆయన పుట్టినరోజు నుంచి మొదలుకుంటే జనవరి 31 వరకు ఈ వేడుకలు అనేది భారతదేశంలో జరుగుతాయండి. దట్టు సెంట్రల్ విస్టా దగ్గర పర్టికులర్గా జరుగుతాయండి. ఎస్, ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఖచ్చితంగా ఈసారి ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకు అంటే సుభాష్ చంద్రబోస్ సంబంధించి కర్తవ్య పథలో 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. గతంలో కింగ్స్ బే ఉండేది, ఓకేనా? తర్వాత రాజ్పథ్గా మార్చడం జరిగింది. ప్రస్తుతం దాన్ని కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్, 2023 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు, ఇది గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆల్ సిసీ హాజరు కానున్నారు. అదేవిధంగా 120 మందితో కూడిన ఈజిప్ట్ సైనిక బృందం పాల్గొంటుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి, ఇది కరెక్ట్ అండి. అంటే 2023 సంవత్సరానికి చూడండి, సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ భారతదేశం తన పొరుగు దేశాలు లేదా ప్రపంచంలో భారతదేశంతో సంబంధాలు ఉన్న దేశాలు కావచ్చు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసీ హాజరు కానున్నారండి, ఓకేనా? అదేవిధంగా తీసుకుంటే మీకు ఒక పాయింట్ ఏంటంటే భారతదేశంలో మొదటిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినప్పుడు, భారతదేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇండోనేషియా అధ్యక్షుడు, ఒకప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో రావడం జరిగింది. చాలామంది తెలియదు, ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో భారతదేశానికి సంబంధించి మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా రావడం జరిగిందండి. అంటే ఇక్కడ ఇది కూడా కరెక్ట్ అండి, ఫస్ట్ 2 ఆప్షన్స్. నెక్స్ట్ చూద్దాం, జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ విస్టా నిర్మాణంలో భాగమైన కార్మికులు, స్వాతంత్ర పోరాటంలో భాగమైన గిరిజనులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్, 29 జనవరి బీటింగ్ గ్రీట్ ది రిట్రీట్ కార్యక్రమంలో భాగంగా 3,500 డ్రోన్లతో అతిపెద్ద విన్యాసం, 9 రాఫెల్ యుద్ధ విమానాలతో సహా 50 విమానాలతో విన్యాసాలు నిర్వహించనున్నారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్ అండి, ఓకేనా? అన్నీ కూడా కరెక్ట్, ఆప్షన్ 3 అండి. అయితే ఇక్కడ చూడండి, మొదటిసారిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో భారతదేశానికి అధిగా రావడం జరిగిందంటే కదండి. భారతదేశంలో చూడండి, మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగాయి అంటే లార్డ్ ఇర్విన్ స్టేడియం అండి. భారతదేశంలో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగినాయి అంటే లార్డ్ ఇర్విన్ స్టేడియం అనేది ఢిల్లీలో ఉంటుంది. లార్డ్ ఇర్విన్ స్టేడియంలో జరగడం జరిగిందండి. మొదటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం జరిగిందండి. త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి కాబట్టి, భారత దేశాధినేత కాబట్టి జనవరి 26 రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆగస్ట్ 15 భారత ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగరవేస్తారండి. ఆయన ప్రభుత్వాధినేత, గవర్నమెంట్ హెడ్ కాబట్టి ఆయన ఆగస్ట్ 15 రోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. పార్లమెంట్ అధినేత, దేశాధినేత, రాష్ట్రపతి కాబట్టి ఆయన పార్లమెంట్ ఆవరణంలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్, నాటో దేశాల సైన్యాధ్యక్షుల సమావేశం ఇక్కడ జరిగింది. సో నాటో అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. చూడండి, 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాటో అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. సో నాటో సంబంధించి కూటమిలో సభ్య దేశాలు ఏంటి, మెయిన్ దేశాలు ఏంటి, అసలు నాటో ఎందుకు ఏర్పడింది అంతా మనకు తెలియాలండి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మొత్తం సభ్య దేశాలు 30 అండి. అయితే ఈ నాటో సంబంధించి ఏంటంటే ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో, ఓకేనా? అయితే నాటో దేశాలు ఏంటంటే నాటో దేశంలో ఆ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ సభ్య దేశాలపైన ఇతర దేశం ఏదైనా దాడి చేస్తే నాటో అన్ని దేశాలపైన దాడి చేసినట్టుగా భావించి ఆ దేశంపైన అటాక్ చేయడం జరుగుతుందండి. అయితే నాటో దళాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి, రష్యాకి సపోర్ట్ లేదు. కాబట్టి నాటో రెగ్యులర్గా న్యూస్లో ఉంది. మరి నాటో హెడ్ క్వార్టర్ ఏంటంటే బ్రస్సెల్స్లో ఉంటుంది. ఈ సమావేశాలు కూడా అక్కడే జరుగుతున్నాయండి. బ్రస్సెల్స్ అనేది బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్లో నాటో దేశాల సైనికాధ్యక్షుల సమావేశం జరుగుతుందండి. నెక్స్ట్, బ్రెజిలియా ఏ దేశానికి రాజధాని అంటే బ్రెజిల్ అండి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి, ఓకేనా? బెల్జియం, బ్రెజిల్, బ్రస్సెల్స్, బ్రెజిలియా, ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, బెర్లిన్ అనగానే ఏ దేశము అంటే జర్మనీ క్యాపిటల్, ఓకేనా? రీసెంట్గా బ్రెజిల్ కూడా న్యూస్లో ఉంది, మనం డిస్కషన్ చేసుకున్నామండి.
ఓకేనా? ఎందుకంటే లూలా డ సిల్వా కొత్తగా బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగిందండి. లూలా డ సిల్వా కొత్తగా బ్రెజిల్కు అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది కాబట్టి దీని గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ లండన్. లండన్ అంటే బ్రిటన్ క్యాపిటల్ అండి, బ్రిటన్ క్యాపిటల్. ఓకేనా? బ్రిటన్ క్యాపిటల్, సో లండన్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కేవలం 25 సంవత్సరాల వయసులోనే కోలారు సివిల్ కోర్టు, కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా అంటే న్యాయమూర్తి అంటే జడ్జి అంటే న్యాయవాది అంటే లాయర్, న్యాయవాది అంటే వాదించేవాడు లాయర్, న్యాయమూర్తి అంటే తీర్పిచ్చేవాడు జడ్జ్. న్యాయమూర్తిగా నియమితులైన మహిళ ఎవరు? ఎవరు అంటే ఎన్ గాయత్రి అండి. మరి కోలార్ సివిల్ కోర్టు అండి, కోలార్ అంటే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక అండి, కర్ణాటక. ఓకేనా? కర్ణాటక స్టేట్. చూడండి, కేజీఎఫ్ అంటే కదా కోలార్ గోల్డ్ మైన్స్ అండి. ఓకేనా? కోలార్ గోల్డ్ సంబంధించి. ఓకేనా? కేజీఎఫ్ మూవీ అందుకే వచ్చి కోలార్ గోల్డ్ మైన్స్ అవన్నీ దానికి సంబంధించి, కే ఫర్ కోలార్. ఇక్కడ కూడా కోలార్ అనగా పదం వచ్చిందంటే కర్ణాటక గుర్తుంచుకోవాలండి. ఓకేనా? మరి ప్రీతికా యాషిని ఎవరు అంటే భారతదేశ చరిత్రలో మొదటి ట్రాన్స్జెండర్. ఓకేనా? ఓకేనా? ట్రాన్స్జెండర్. ఓకేనా? ట్రాన్స్జెండర్ సంబంధించి ఎస్ఐగా ఎంపికైన మొదటి మహిళ తమిళనాడు రాష్ట్రంలో అండి. భారతదేశ చరిత్రలోనే మొదటి ట్రాన్స్జెండర్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ప్రీతికా యాషిని, తమిళనాడు అండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రియా రాజన్, ఈమె ఎవరట అంటే కేవలం 28 సంవత్సరాలలోనే చెన్నై మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నికవడం జరిగింది, అంటే మేయర్ అండి. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇక్కడ తమిళనాడు మేయర్గా విజయం సాధించడం జరిగిందండి. మేయర్గా చెన్నై అంటే మద్రాస్ అనే వాళ్ళు ఒకప్పుడు చెన్నై ఏదైతే ఉందో దాని మేయర్గా 28 ఇయర్స్ వయసులోనే ఆమె విజయం సాధించడం జరిగింది. దట్టు ఆమె దళిత మహిళ అండి, దళిత మహిళ. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? మద్రాస్ చరిత్రలో లేదంటే చెన్నై చరిత్రలో 28 ఏళ్ళ వయసులోనే దళిత మహిళ మేయర్గా ఎంపికైంది ఎవరట అంటే ప్రియా రాజన్ అండి, ప్రియా రాజన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ఫస్ట్ మున్సిపాలిటీ కూడా మద్రాస్ అండి. భారతదేశ చరిత్రలో మొదటి మున్సిపాలిటీ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు, దట్టు అది మద్రాస్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మద్రాస్ మున్సిపాలిటీ ఇండియాస్ ఫస్ట్ మున్సిపాలిటీ. నెక్స్ట్ షబ్నాన్ మౌసీ, ఈమె ఎవరట అంటే ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్జెండర్. ఓకేనా? ట్రాన్స్జెండర్ ఎంపీ ఎవరట అంటే, ట్రాన్స్జెండర్ ఎంపీ ఎవరట అంటే షబ్నాన్ మౌసీ. ఏ రాష్ట్రం నుంచి ఎంపీగా విజయం సాధించారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా. ఓకేనా? ఎంపీగా అంటే మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఎంపీగా విజయం సాధించడం జరిగింది షబ్నాన్ మౌసీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని అంశాన్ని గుర్తించండి. చాట్ జీపీటీ, భీమ్, యూపీఐ, ఎన్సిపిఐ, ఇవన్నీ అబ్రివేషన్స్ ఖచ్చితంగా అవసరం అండి. అయితే ఇందులో పర్టికులర్గా చాట్ జీపీటీ అనేది న్యూస్లో ఉందండి. ఇది గూగుల్కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందండి, ఆల్టర్నేట్ టు గూగుల్. ఎందుకు అంటే గూగుల్లో కనుక మనం ఏదైనా సమాచారం కావాలనుకుంటే అనేకమైన లింకులు వస్తాయండి, కానీ చాట్ జీపీటీలో అలా కాదు. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు డైరెక్ట్ దానికి సంబంధించిన డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. కాబట్టి చాట్ జీపీటీ అనేది న్యూస్లో ఉంది, దాని అబ్రివేషన్ కూడా చూద్దాం. చాట్ జీపీటీ, చాట్ జనరేషన్ ఫ్రీ ట్రైనర్డ్ ట్రాన్స్ఫర్ అండి. ఓకేనా? ఫ్రీ ట్రైనర్డ్ ట్రాన్స్ఫర్. ఓకేనా? సో దీనిపైన విమర్శలు కూడా ఉన్నాయి, అదేవిధంగా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా దీని పూర్తి సమాచారం ముందు మనం తెలుసుకోబోతున్నాము, ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. నెక్స్ట్ భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఓకేనా? భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అండి, భీమ్ అంటాం కదా దాని అబ్రివేషన్ అండి. ఇది భీమ్ అనేది 2016లో ప్రారంభించడం జరిగిందండి, భీమ్. నెక్స్ట్ యూపీఐ, యూనివర్సల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూనివర్సల్ కాదండి, ఓకేనా? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు థర్డ్ ఆప్షన్ అండి, సరికాని అంశం కాబట్టి థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఎన్సిపిఐ, యూపీఐ కూడా 2016లో. ఓకేనా? జీప్యాట్ అనేది 2022 నవంబర్ నెలలో ప్రారంభమైందండి చాట్ జీపీటీ. నెక్స్ట్ ఎన్సిపిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్సిపిఐని భారత ప్రభుత్వం 2008లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, యూపీఐ, బిమ్ ఇట్లాంటి అబ్రివేషన్స్ ఉంటాయి, అబ్రివేషన్స్. అదేవిధంగా పేటిఎం లాంటి సంస్థలు కూడా, ఇవన్నీ కూడా అబ్రివేషన్స్ ఉన్నాయి, అబ్రివేషన్స్. అదేవిధంగా ఇయర్స్, ఫౌండర్ ఎవరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి,
రాకెట్ ప్రయోగ కేంద్రము దేశము. ఓకేనా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది కమెంట్లో పోస్ట్ చేయండి. చూడండి ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, కెనడా స్పేస్ సెంటర్. ఓకేనా? జాక్ వన్ కిచాంగ్ యాంగ్ డంగ్ నాన్ డాంగ్ కేంద్రము, కపూస్ తీస్ యార్ కేంద్రం అండి. రష్యా, చైనా, ఫ్లోరిడా, భారతదేశం, ఉత్తర కొరియా. సో వీటికి సంబంధించిన ఆన్సర్ కమెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.